గతేడాది విడుదలైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాల్లో పుష్ప ది రైజ్ అఖండ ముందు వరుసలో ఉంటాయి. డిసెంబర్లో విడుదలైన ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించాయి. బుల్లి తెరపై కూడా ఈ రెండు సినిమాలు మంచి రేటింగ్లను సొంతం చేసుకోవటం గమనార్హం. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల ప్రధానోత్సవంలో వివిధ కేటగిరీల్లో ఈ రెండు పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ నెల 10-11 తేదీల్లో సైమా కార్యక్రమం జరగనుంది. దక్షిణ భాషలో విడుదలైన సినిమాలలో నామినేషన్లలోకి వెళ్లిన సినిమాల వివరాలతో పాటు ఆ సినిమాలు ఎన్ని విభాగాలలో పోటీ పడనున్నాయో తాజాగా వెల్లడైంది. తెలుగులో గతేడాది విడుదలైన సినిమాలలో పుష్ప, అఖండ, జాతి రత్నాలు, ఉప్పెన సినిమాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ కావటం గమనార్హం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ ఏకంగా 12 విభాగాలకు నామినేట్ అయింది. దక్షిణ భాషలో మరే సినిమా ఇన్ని విభాగాలలో నామినేట్ కాలేదు. పుష్ప ది రైజ్ తొలి స్థానంలో ఉండగా అఖండ సినిమా 10 విభాగాలకు నామినేట్ అయి రెండో స్థానంలో ఉంది. నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతి రత్నాలు సినిమా 8 విభాగాల్లో నామినేట్ అయి మూడో స్థానంలో ఉంది. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా కూడా 8 విభాగాలకు నామినేట్ అయింది. నామినేట్ అయిన సినిమాలలో అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాల్లో పుష్ప, అఖండ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిస్తే చిన్న సినిమాలలో ఉప్పెన, జాతి రత్నాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. కథల విషయంలో ఈ 4 సినిమాలు వేటికవే భిన్నమనే సంగతి తెలిసిందే.